नमस्ते स्काई विजन न्यूज़ की स्वागत ना पेरु हरिप्रिया मुंदुगा बुलेटिन हेडलाइंस चूद्दा यानाम प्रजा पन्नुल शाख कार्यालयं एदुट आ शाखलो पनिचेसे एन्एम्आर उद्योगुलु तम समस्यल परिष्कारं कोरुतू रेंडव रोजु आंदोलन निर्वहिंचिन उद्योगुलु మాతృవియోగంతో బాధపడుతున్న ఐపోలవరం మండల సీనియర్ టీడీపీ నాయకులు సాగునీటి సంఘ మాజీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజును పరామర్శించిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ పై వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కూటమి నాయకులు ప్రభుత్వ పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులను ఉపాధ్యాయులు తమ స్వంత పిల్లలుగా చూసుకోవాలని విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విద్యలో పోటీ పడుతూ తమ ప్రతిభను చాటాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ కంప్యూటర్ ల్యాబ్లో సిఎస్ఆర్ నిధులు మౌరిటెక్ ఐటీ సంస్థ సౌజన్యంతో జిల్లాకు 100 కంప్యూటర్లను సరఫరా చేయగా అందులో 10 కంప్యూటర్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఐటీ డిపిఓ చిత్రా మిశ్రాతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ విద్యార్థులకు భవిష్యత్తులో విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యతో పాటు విజ్ఞానం క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంచుకుని ఇతర విద్యార్థులకు పడుతూ విద్యలో రాణించాలని సూచించారు. రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల సంఖ్య పెంచాలని అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరహాలో విద్యార్థులకు విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టీచర్ కు మంచి చెప్తారని భయం లేకుండా భక్తి తోటి ప్రేమ తోటి వస్తారు. కాబట్టి టీచర్స్ అంతా కూడా ప్రభుత్వ విద్యాలయంలో సంఖ్యను పెంచాలి. ముఖ్యంగా ఈ రోజు మన నియోజకవర్గానికి 100 కంప్యూటర్లు ఇచ్చినటువంటి మౌరిటెక్ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేపు కూడా చల్లవాయి అదే విధంగా పాకాల కొత్తగూడలో 2 స్కూల్స్ ఓపెన్ చేస్తున్నాం. ప్రతి స్కూల్ లో ఇవి ప్రవేశపెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలని పిల్లల పట్ల కూడా మీ పిల్లల మీద ఎంతైతే శ్రద్ధ చూపుతారో మరి అదే అంతకంటే ఎక్కువ డే అంతా మీరు పిల్లలతో ఈ పిల్లలతో ఉంటారు. మీరు మార్నింగ్ ఈవినింగ్ మీ పిల్లలతో ఉంటారు. కాబట్టి ఈ పిల్లల్ని కూడా మీ సొంత పిల్లలుగా తీర్చిదిద్ది చెప్పుకోండి, నాలెడ్జ్ నేర్చుకోండి. అందులో ఏమేమి ఉన్నాయి, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఉంది అది చూడంగానే ఒక సబ్జెక్ట్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవడో ఏదో అందులో పంపిస్తారు చూసుకుంటూ పోతే ఇవాళ కూడా ఒక పేపర్ మొత్తం రాసింది ఈ అనుకుంటే ఏదేదో వస్తుంటాయి అలా అట్లాంటివి కూడా మనం టైం అంతా గడిచిపోతా ఉంటది. కాబట్టి ఇక్కడ చదువుకున్న పిల్లలందరికీ భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఏటూ నాగర్ మండల కేంద్రానికి మరి పెద్ద గ్రౌండ్ తో ఈ యొక్క స్కూల్ రన్ అవుతుంది. ఈ యొక్క స్కూల్ అవసరాలు కూడా తప్పకుండా తీరుస్తాం. గ్రౌండ్ కావచ్చు, ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు ఇస్తాం. మీరు రాబోయేటువంటి మరి 10th లో ఖచ్చితంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. మాకు ఇంకొక మీటింగ్ కూడా ఉంది కాబట్టి మీకు ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం. మీరు ఖచ్చితంగా ఇన్స్ట్రక్టర్ను మేము కేటాయిస్తాం వారి ద్వారా, లేకుంటే అప్పటిదాకా మనకు ఎవరికైనా వస్తే పిల్లలకు నేర్పించడానికి ఒక టీచర్కు టైం ఇవ్వండి, పెట్టండి. తప్పకుండా మరి మన పిల్లలందరూ కూడా మిగతా పిల్లలతో సమానంగా పోటీ పడి ముందంజలోకి వచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నా. పిల్లలందరికీ తప్పకుండా దీని ద్వారా మీకు ఖచ్చితంగా కొంత బెటర్ నాలెడ్జ్ తో మీరు హైదరాబాద్ కావచ్చు అమెరికా కావచ్చు పోటీ పడే విధంగా ఈ యొక్క కంప్యూటర్స్ మీ టీచర్ చెప్పే విద్య మీకు ఉపయోగపడతానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. యానాం ప్రజా పన్నుల శాఖ కార్యాలయం ఎదుట ఆ శాఖలో పనిచేసే ఎన్ఎంఆర్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రెండవ రోజు ఆందోళన నిర్వహించారు.
పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపనుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇచ్చిన హామీని అమలు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన బాటపట్టారు. దీంట్లో భాగంగా యానాం ప్రజాపనుల శాఖ కార్యాలయం ఎదుట ఆ శాఖ ఉద్యోగులు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ప్రముఖ వ్యాపారవేత్త, స్థానిక నాయకులు తోటరాజు ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు తెలిపారు. పుదుచ్చేరి ప్రభుత్వం వెంటనే ఎన్ఎంఆర్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి తమకు 18,000 రూపాయలను ఇస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీపావళికి ముందే బోనస్ మరియు జీతాలు ఇవ్వాలని కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన సమస్యలను తీర్చాలని కోరారు. వీరు చేస్తున్న ఆందోళనకు స్థానిక నాయకులు మల్లాడి సత్యబాబు సంఘీభావం తెలిపారు. అదేవిధంగా సిఐటియు నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపి ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రభుత్వం ప్రజాబలం శాఖ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీరు దీక్షకు కారణం ఏంటంటే, గత 15 సంవత్సరాల క్రితం పీడబ్ల్యూడీలో జాయిన్ అయినప్పుడు ఈ గవర్నమెంట్ జాబ్స్ ఈ పర్మనెంట్ అవుతాయి, మన కుటుంబాలని చక్కగా పోషించుకోగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో వీరందరూ కూడా జాయిన్ అవ్వటం జరిగింది. వీరు జాయిన్ అయిన తర్వాత 2,000 రూపాయలు శాలరీకి జాయిన్ అయ్యారు. మరి 15 సంవత్సరాల నాటికి 10,000 అయింది. మరి మొన్న ఎలక్షన్లో మన ముఖ్యమంత్రి గారు లేనటువంటి రంగస్వామి గారు వీరి జీతాలు 18,000 చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు. మరి అప్పుడే 3.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మరి వీరి బాధలను అర్థం చేసుకుని ఇప్పుడు 10,000 రూపాయల శాలరీతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంటది. కాబట్టి మీరందరికీ తెలిసిన విషయమే, 10,000 శాలరీ అంటే పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలంటే చాలా కష్టం, వాళ్ళ ఫీజులు కట్టాలంటే కష్టం, ఇంట్లో పోషణ ఇప్పుడు అధికమైనటువంటి రేట్లతో కుటుంబ పోషణ చాలా కష్టం. అలాగే మరి వారికి మెడికల్గా ఏమైనా ఇబ్బంది వస్తే మరి బయట అప్పులు చేసుకుని కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నటువంటి సందర్భం. మరి ఇవన్నీ కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకుని వీరి న్యాయమైన కోరికను, వారు హామీ ఇచ్చినటువంటి కోరికను నెరవేర్చాలని మీరందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. మరి రేపు దీపావళి పండుగకు ఇవాళ కానీ రేపు కానీ ఇవాళ చర్చలు జరుగుతున్నాయని మన కార్మికుల ద్వారాగా నేను తెలుసుకున్నాను. ఇక్కడ పాండిచేరిలో మాహేలో కూడా ఇదే రకంగా దీక్ష ఇస్తున్నారు. ఆ దీక్షలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పిలిచి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి ఆఫీసులో చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. ఆ చర్చల్లో వీళ్ళందరికీ కూడా శుభవార్త వినాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. వీళ్ళు ఎంతో శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ దీక్షను పెద్ద మనసు చేసుకుని మన అందరి ప్రీతమ నాయకుడు మరి ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఎన్నో అనేకమైన కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి రంగస్వామి గారు వీళ్ళందరినీ జాయిన్ చేసుకోవడంలో కానీ, చాలా మంది ఉద్యోగులను వాళ్ళకి పర్మనెంట్ చేయడంలో కానీ, యానానికి ఎన్నో నిధులు ఇవ్వడంలో కానీ 18,000 రూపాయల శాలరీ ఇచ్చేలాగా చేయాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. మాతృవియోగంతో బాధపడుతున్న ఐపోలవరం మండల సీనియర్ టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజును అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఐపోలవరం గ్రామంలో సూరిబాబురాజు నివాసంలో ఆయన తల్లి లక్ష్మీకాంతం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సూరిబాబురాజు కుటుంబ సభ్యులను పరామర్శించి లక్ష్మీకాంతం మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అదేవిధంగా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల కూటమి నాయకులు సూరిబాబురాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, స్థానిక నాయకులు కాకర్లపూడి రాజేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు పిన్నమరాజు శివ, ఐపోలవరం మండలం కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారమే లక్ష్యంగా 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొండేటి చిట్టిబాబు పిలుపునిచ్చారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో స్థానిక ఆర్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన రామచంద్రపురం నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలందరూ కాంగ్రెస్ పార్టీ వారేనని, జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష పోకడలతో వైసీపీ అధికారం కోల్పోయిందని అన్నారు. రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు పార్టీల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయాయని విమర్శించారు. రాష్ట్రంలో షర్మిల ముఖ్యమంత్రిగా, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసీసీ అధ్యక్షురాలు శర్మారెడ్డి నాయకత్వంలో మరి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మరి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడిగా మరి నన్ను నియమించినందుకు ముందుగా మరి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ రామచంద్రపురం నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇన్ఛార్జ్గా మరి కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి ఆయన నాయకత్వంలో రామచంద్రపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం కార్యకర్తల సమాచారం ఏర్పాటు చేయడం జరిగింది. పిసిసి ఉపాధ్యక్షులుగా మరి నియమించడం జరిగింది. మరి మా ఇద్దరే నాయకత్వంలో మరి ఇవాళ కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని, అలాగే మన ఢిల్లీకి మరి మన భారతదేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ఆయన్ని ప్రధానమంత్రిగా మరి విధించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా మరి శర్మారెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే విధంగా మరి మేమంతా కూడా మరి కష్టపడి పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనూ జిల్లాలోనూ అధికారంలో తీసుకొచ్చే విధంగా కష్టపడి మేము పనిచేస్తామని, అదేవిధంగా ఈరోజు మరి సూపర్ సిక్స్ అని చెప్పి కూటమి ప్రభుత్వం మరి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. ఏ వాగ్దానం కూడా అమలు చేయలేదు. ఇవాళ మొన్ననే మరి పేద మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని, మరి వారికి డిపోలు మరి బస్సుల మీద ప్రయాణం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇవాళ ఉచిత గ్యాస్ అంటున్నారు, అది కూడా 3 సిలిండర్ ఇస్తామని చెప్పారు, అది కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ గత ప్రభుత్వంలో 3,500 కోట్లు మరి పెండింగ్ ఉన్నాయన్నారు. అవన్నీ కూడా మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తక్షణం మరి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించి వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా అంచెలంచెలుగా మరి కాంగ్రెస్ పార్టీ మరి ప్రతిపక్ష పాత్ర పోషించి మేము ప్రజలకి కార్యకర్తలకి అందరికీ మేలు చేసే విధంగా మేము కష్టపడి పనిచేయడం మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కులతత్వ పార్టీలు మతతత్వ పార్టీలు దేశాన్ని మరి పరిపాలిస్తున్నాయి, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ సెక్యులరిజం ప్రజాస్వామ్యం రక్షించే ఏకైక పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, అది కూడా మా శర్మ గారి నాయకత్వంలో మరి ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకున్నాం. ఈరోజు రామచంద్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ సమావేశానికి మరి పెద్దలు, గౌరవనీయులు, జిల్లా అధ్యక్షులు చిట్టిబాబు గారు కానీ, అలాగే మా శ్రీను కొత్తూరు శ్రీని గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులైన కొత్తూరు శ్రీని గారు ఇద్దరు సమక్షంలో జిల్లా మా రామచంద్రపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుపుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఏఅయితే ప్రజా వ్యతిరేక సమస్యలపై పోరాటం చేసి ప్రతిపక్ష పాత్ర బలంగా పోషించి రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అలాగే దేశంలో కూడా తిరిగి పునర్వైభవం నింపుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది. మరి దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానిగా, అలాగే రాష్ట్రంలో సర్వేలమ్మ గారు ముఖ్యమంత్రిగా
అయ్యేటటువంటి సమయం వైపుకి మేము అందరం కూడా అడుగులేస్తున్నాం. ప్రతి గ్రామం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పుంజుకునేటటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఎవరైతే మా జిల్లా అధ్యక్షుల వారు ఉన్నారో మన చిట్టిబాబు గారు శ్రీనివాస్ గారు యొక్క సహకారంతో మేము రాబోయే కాలంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని చాలా బలంగా తీసుకెళ్లేటువంటి వైపు తీసుకెళ్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. తాళరేవు మండలం కోరంగ గ్రామంలో శ్యామలా విజయబాబు ట్రాన్స్పోర్ట్ అధినేత కుమారుని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆర్టీసీ బస్సులు 4 ప్రారంభించి తుని ఆర్టీసీ డిపోకు అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగ గ్రామంలో శ్యామలా విజయబాబు ట్రాన్స్పోర్ట్ అధినేత కుమారుని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, పాస్టర్ జాన్ వెస్లీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం 4 ఆర్టీసీ బస్సుల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నిర్వహణ నిమిత్తం నూతనంగా కొనుగోలు చేసిన బస్సులను ప్రారంభించి తుని ఆర్టీసీ డిపోకు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టేకమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, జక్కల ప్రసాద్ బాబు, వాడ్రైవ వీరబాబు, ధూళిపూడి బాబీ, ఉంగరాల బూరిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, నిమ్మకాయల మూర్తి, గంజా సూరిబాబు, ఉమామహేశ్వరి, సత్య, మల్లాడి నూకరత్నం తదితరులు పాల్గొన్నారు. అశోక్ గారు సార్ రావాలి, మీరు సార్ ఆగండి. ఈరోజు మన హరీష్ మాధుర్ గారు మన మధ్యలోకి వస్తున్నారు. పరిస్థితులుగా చెప్పట్లు పెట్టి కూడా ఆహ్వానిద్దాం, గడికి చెప్పట్లు కూడా ఆహ్వానిద్దాం. చెప్పండి ప్రైవేట్ కదా. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ చేసిన వ్యాఖ్యలను కూటమి నాయకులు ఖండించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలు ఎస్సీ బీసీ సంఘాల కూటమి నాయకులు మాట్లాడుతూ మాజీ మంత్రి పినిపై విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ ఒక దళిత వాలంటీర్ని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో వ్యక్తిగత కారణాలతో మంత్రి సుభాష్ అధికారులపై ఒత్తిడి చేసి తన కుమారుడిని అన్యాయంగా కేసులో ఇరికించారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వాసంశెట్టి సుభాష్ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం తమ మనోభావాలను దెబ్బతీసిందని పలువురు కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిందని చెప్తున్నారు. అసలు ఆ దళితులకి జరిగిన అతి భయంకరమైన శిరోముండం కేసులో మరి మీరు మీ గెలుపు కోసం చట్ట పట్టాలు వేసుకుని దే త్రిపుత్రి గారితో ప్రయాణం చేసినప్పుడు ఏమైపోయింది? మీరు ఇసుక దాందాలు అంటున్నారు, మీకు ఇన్ఛార్జ్ ప్రకటించిన వెంటనే దళితులందరూ కూడా ఎంతో గౌరవంగా తలెత్తుకునేలా చేసినటువంటి సుభాష్ గారు చేసిన పనికి ఉంటే ఈ రోజు మన సూర్యప్రకాష్ గారు వచ్చి ఆ దళితుల ఆత్మాభిమానాలు దెబ్బతినేలా నువ్వు మాట్లాడటం అనేది చాలా పొరపాటు అనే విషయం.
దీనికి ఖచ్చితంగా నువ్వు దళితులకి క్షమాపణ చెప్పి తీరాలి. ఎందుకంటే తండ్రి రాజకీయాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నంత నీకు రాజకీయాలు సరిగ్గా లేవు, నేర్చుకుని రమ్మని చెప్పేసి కూడా ఎతో పలుకుతున్నావు. ఒక పక్క నువ్వు రాజకీయంగా మొన్న మాట్లాడుతున్నావు కూడా, నాన్నగారు బోసుగారు ఈ పక్కన ఉంటారు, అంకుల్ తోరతి ముత్తు గారు ఈ పక్కన ఉంటారని వాళ్ళు చూసుకుంటారని రాజకీయం చేసినటువంటి నువ్వు ఈరోజు సుభాష్ గారిని విమర్శిస్తున్నావు. సుభాష్ గారు కలియుగ కర్ణుల్లాగా ఈరోజు దానాలు చేస్తూ విపరీతంగా అందరినీ ఆకర్షించుకుని ఆయన చేతిలో ఉన్నది జేబులో ఉన్నది దాన ధర్మాలు చేస్తూ ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటూ ఆయన ముందుకెళ్తున్నాడు. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఈ దాన ధర్మానికి ఎన్నో కుటుంబాలు ఎన్నో రకాలుగా ప్రయోజనాలు పొందుతుంటే కనీసం ఏ జేబులో ఏ రూపాయి కూడా నువ్వు ఏ రోజు తీసెరగో. అలాంటి నువ్వు ఈరోజు సుభాష్ గారి గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఒక్కరోజు కూడా 1,000 రూపాయలు పక్కోడికి ఇచ్చిన దాఖలాలు లేవు. కనీసం ఆయుధన సరే నువ్వు పెట్టుకో. ఈరోజు వైసీపీ కార్యకర్తలు నీకు ఏ రోజు అయినా సరే ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే నువ్వు ఎలాగ న్యాయం చేయలేవు. ఆయన మా సుభాష్ గారి దగ్గర పంపు, కావాలంటే సుభాష్ గారు న్యాయం చేస్తాడు. ఆయనకి 5,000 10,000 అనేది ఇచ్చే మీకు లేదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది వరకు ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తారని కూడా అన్నారు సూర్యప్రకాష్ గారు. ప్రశ్నించారనే కదా డాక్టర్ గారిని, డాక్టర్ సుధాకర్ గారిని చంపించేశారు. మాస్క్ లేవని ప్రశ్నించారనే కదా డాక్టర్ సుధాకర్ గారిని చంపించేశారు. అలాగే ప్రశ్నించారనే కదా ఒక అనంతబాబు గారి డ్రైవర్ని చంపించేసి డోర్ డెలివరీ చేశారు. అలాగే ఇతను దుర్గాప్రసాద్ కూడా ప్రశ్నించే ఉంటాడు, దానివల్లే అతన్ని చంపించేశారని అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు న్యాయం కావాలి అని ఎవరైతే చనిపోయారో దుర్గాప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మన వాసంచేటి సుభాష్ గారి ఇంటికి వెళ్ళి బోరుని ఏడిస్తే ఆయన మీకు న్యాయం చేపిస్తానమ్మా అని చెప్పేసి డీజీపీ గారి దగ్గర తీసుకెళ్ళి ఆవిడ్ని తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి ఈమెకి న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది. అదే రీతిగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎవరైతే చంపారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది జగమేరన్ సత్యం. తను హత్య చేశాడు అన్నది అందరికీ తెలిసింది, అందుకే అరెస్ట్ చేశారు. దీన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారని సూర్యప్రకాష్ గారు చెప్పడం బాధితవంతుడు అనే భావంతో మా సుభాష్ గారిని ఏదని అంటే మాత్రం మేము అసలు క్షమించేది లేదు, అసలు ఊరుకునేది లేదు. అదేవిధంగా గతంలో నీ తండ్రి గారిని తోడత్రి ముద్దులు గారు జిల్లా పరిషత్ అక్కడ మీటింగ్లో చెప్పు తీసుకొడతానన్నప్పుడు నీ పౌరుషం ఏమైంది? ఆ రోజు నువ్వు అంటే ఆ రోజు నీలో ప్రవహించే బ్లడ్ ఏంటి? ఈరోజు కొత్తగా నీకు ఏదో సుభాష్ గారు గాంజా అంటున్నావు. ఇదే సుభాష్ గారు ఒక 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి నీకేమైనా దమ్ముంటే ఎక్కడైతే ఎవరైతే గాంజాకి ఉన్నారో నిరూపించు, నేను ఏదంటది అని చెప్పి ఆయన బహిరంగంగా సవాల్ ఇస్తుంటే నువ్వు అలా దాని మీద స్పందించలేదు. ఈరోజు ప్రతిదానికి నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరిగినా నువ్వు స్పందించు. ఓకే జిల్లాలో స్పందించేస్తున్నావు, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ జరిగినా స్పందించున్నావు. ఇది రామచంద్రపురం నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే దాని మీద మాట్లాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ హర్షిస్తారు. అంతేగాని ఎక్కడో కోనసీమ జిల్లాలో లేదా జిల్లా మొత్తం మీద ఎక్కడైనా ఏదైనా ఇనిషియేటివ్ తెస్తే దానికి సుభాష్ గారికి ఆపాదించడం అదంతా పనికిమాల చర్య. దాన్ని ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. రేపొద్దున ఇదే ధోరణిలో నువ్వు కంటిన్యూ ఉంటే ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసే పరిస్థితి వస్తుందని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. ఓకే, తాళ్లరేవు మండలం చొల్లంకిపేట గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కార్యజ్యోతిపై ఉపాధి కూలీలు నుండి పని కల్పించడం లేదని ఫిర్యాదులు అందడంతో ఏపీడీ వసంతమాధవి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో విచారణ నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం చొల్లంకిపేట గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కార్యజ్యోతిపై ఉపాధి కూలీల నుండి పని కల్పించడం లేదని ఫిర్యాదులు అందడంతో ఏపీడీ వసంతమాధవి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో విచారణ నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వచ్చిన వాటిని వాటిలో తప్పులు లేనప్పటికీ గ్రామ సర్పంచ్ ఇతర అధికారులతో సఖ్యతతో మెలగాలని ఉన్నతాధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కందిళ్ల గంగాభవాని, నాయకులు మాజీ సర్పంచ్ మైదు హరి బాబు, ఉప సర్పంచ్ చెట్టి శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శి సాంబయ్య. అలాగే ఎవరైనా జాబ్ కార్డ్ హోల్డర్ మరణిస్తే కనుక వారి కుటుంబ సభ్యులకు పని కల్పించడం లేదు, అంటే ఏ కుటుంబ సభ్యులకి అనేది ఇందులో పేర్కొనలేదు అని మాత్రం కాదు. తర్వాత పేడ్ మాస్టర్ వేస్తున్నారు, అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు నమ్ముతూ. తర్వాత కాకినాడ ఇంటి వద్ద పనిచేస్తున్నారు, కాకినాడలో ముందుస్తుంది ముందే పనిచేస్తున్నారు అని ఒకటి. తర్వాత మాట విన మేకులని తొలగిస్తున్నారు, ప్రతి మేకు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. తర్వాత ఆగస్టు 23 గ్రామసభలో ప్రతిపాదించిన పనుల యొక్క జాగ్రత్త ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసినట్టుగా ఎక్స్ట్రా.
చేస్తున్నారు. ఈ పాయింట్స్ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీంట్లో ఒక్కొక్క దాని మీద ఈ సభలో అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే గ్రామ సభకు సర్పంచ్ గారికి ఆహ్వానం లేదంటే పబ్లిక్ హీరింగ్ అంటే సోషల్ అనేది జరిగింది కదా, సోషల్ ఎడిట్ గ్రామ సభ పబ్లిక్ హీరింగ్ అంటే మనకి మండలంలో జరుగుతుంది. ఇక్కడ సోషల్ ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత ఒక గ్రామ సభ నిర్వహిస్తారు. ఆ గ్రామ సభకి సర్పంచ్ గారిని ఆహ్వానించలేదు అంటున్నారు. మనిషిని పంపించాను మళ్ళీ పొద్దున్న లేసి కూడా సంతకం పెట్టినట్టు ఏం లేదు అంటే వాట్సాప్ పెట్టారు తీసుకోవట్లేదు. మేడం అకౌంట్ తీసుకోవట్లేదు. రెండేళ్ళ నుంచి పని జూన్ నెలలో ఎలాగైనా తీసుకొచ్చి అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చింది. జూన్ ఇది అక్టోబర్ కాలేదు సంతకం చేశానండి అది అయిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐపోలవరం మండలం ఎదుర్లంక వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఐపోలవరం మండలం ఎదుర్లంక వద్ద యానాం నుండి బెంగళూరుకు వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సులో ఎదుర్లంక ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ఎన్డీపీఎల్ 3 ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఎదుర్లంక ఎక్సైజ్ అధికారులు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం ప్రజా పన్నుల శాఖ కార్యాలయం ఎదుట ఆ శాఖలో పనిచేసే ఎన్ఎంఆర్ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రెండవ రోజు ఆందోళన నిర్వహించిన ఉద్యోగులు. మాతృవియోగంతో బాధపడుతున్న ఐపోలవరం మండల సీనియర్ టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబురాజును పరామర్శించిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధూర్. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పై వైసీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కూటమి నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.